వెల్కమ్ టు డ్రీమ్ స్పోర్ట్స్ బంగ్లాదేశ్ తో ప్రారంభమైన ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఒక విధంగా మంచి స్కోరే చేసింది ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ బ్యాటర్లు కోహ్లీ రోహిత్ శర్మ తక్కువ స్కోర్కి అవుట్ అయిపోయి వికెట్ తొందరగా పడడంతో ఏంది ఇలా జరుగుతుందని అనిపించింది మ్యాచ్ కానీ రవిచంద్రన్ అశ్విన్ రవీంద్ర జడేజా అలాగే జైస్వాల్ కూడా సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు కానీ అశ్విన్ అశ్విన్ ఈ మ్యాచ్ ఫస్ట్ డేకి హీరో అని చెప్పుకోవాలి సూపర్ సూపర్ బ్యాటింగ్తో సెంచరీ కొట్టేశాడు తన టెస్ట్ కెరియర్ లో ఇది ఒక ఆరో సెంచరీ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచింది బంగ్లాదేశ్ కాకపోతే పిచ్ పై మాయిశ్చరైజ్ అదంతా ఉండడంతో ఫస్ట్ బౌలింగ్ తీసుకుంది టీమిండియా బ్యాటింగ్ వచ్చింది కాకపోతే బంగ్లాదేశ్ బౌలర్ హసన్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు సరైన లైన్ అండ్ తో బౌలింగ్ వేస్తూ రోహిత్ శర్మని అవుట్ చేశాడు ఆ తర్వాత శుభన్ గిల్ ని కూడా అవుట్ చేశాడు ఇక విరాట్ కోహ్లీ తన వీక్నెస్ ఎప్పటినుంచో ఉంది అవుట్ సైడ్ ది ఆఫ్ స్టెంప్ బాల్ని ఆడడంలో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు అదే ఇబ్బందిని ఇక్కడ కూడా కనిపించింది క్లియర్గా అదే అవుట్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టెంప్ బాల్కే అవుట్ అయ్యాడు ఆ తర్వాత కొద్దిసేపు ఇప్పుడు ఓపెనర్ జైస్వాల్ యంగ్ బ్యాటర్ అయినప్పటికీ పరిస్థితులకు తగ్గట్టు గా అయితే జైస్వాల్ చాలా గా ఆడతాడు కానీ ఇప్పుడు ఈ మ్యాచ్లో వికెట్లు పడడం పిచ్ కొంచెం పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉండడంతో చాలా జాగ్రత్తగా ఆడాడని చెప్పొచ్చు అలాగే రిషబ్ పంత్ రిషబ్ పంత్ కూడా మంచి హెల్ప్ చేశాడు జైస్వాల్కి ఇద్దరు కలిసి లంచ్ వరకు ఇంకో వికెట్ ఇవ్వలేదు ఎయిటీ ఎయిట్ రన్స్ వరకు చేశారు లంచ్ తర్వాత మళ్ళా పంత్ అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఇక కేఎల్ రాహుల్ ఇల్లు అవుట్ అయిపోయారు మొత్తానికి వన్ ఫార్టీ ఫోర్ రన్స్కి ఆరు వికెట్లు పడ్డాయి చూస్తూ ఉంటే కనీసం టూ హండ్రెడ్ అయినా మనకి రన్స్ వస్తాయా రావా అనిపించింది అక్కడ నుంచి జడేజా అండ్ అశ్విన్ సూపర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడారు అయితే ఆ టైంలో బంగ్లాదేశ్ కెప్టెన్ స్పేస్ బౌలర్లను కాకుండా ఎక్కువ స్పిన్నర్లతోనే బౌలింగ్ చేయించాడు షకీబుల్ హసన్ మెహదీ హసన్ వీళ్ళతో ఎక్కువ బౌలింగ్ చేయడం కూడా మనకు కాస్త ప్లెస్ అయిందనుకోవాలి ఎందుకంటే పేస్ బౌలింగ్ వేసి ఉంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు పేస్ వేయకుండా స్పిన్నే వేశారు చెన్నై పిచ్ కదా స్పిన్కి అనుకూలంగా ఉంటుంది కానీ లేదు పిచ్ కొంచెం పేస్ బౌలింగ్ ఫస్ట్ డేలో పేస్ బౌలింగ్కే అనుకూలించింది అదీ కాక మార్నింగ్ వన్ అవర్ టూ అవర్స్ వరకు మాయిశ్చర్ ఉండడంతో పిచ్ పేస్ బౌలింగ్కే అనుకూలంగా ఉంది నెక్స్ట్ రేప్ కూడా సెకండ్ డే కూడా ఫస్ట్ ఫస్ట్ వన్ అవర్ వరకు మాయిశ్చర్ ఉండి పేస్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది ఆ వన్ అవర్ మనం బాగా ఆడితే ఆ తర్వాత కొంచెం బిగ్ టార్గెట్ ఉంచవచ్చు ఇప్పుడు ఫస్ట్ డే మనం త్రీ థర్టీ నైన్ రన్స్ చేసాం సిక్స్ వికెట్స్ లాస్తో సెకండ్ డే మళ్ళీ అశ్విన్ అలాగే రవీంద్ర జడేజా జడేజా కూడా సెంచరీ పూర్తి చేసుకుంటే బిగ్ టార్గెట్ రావచ్చు అరౌండ్ ఫోర్ ఫిఫ్టీ అట్లా రావచ్చు లేదు పేస్ బౌలింగ్ వీళ్ళు మళ్ళీ చెలరేగితే మాత్రం ఫోర్ హండ్రెడ్ లోపనే స్కోర్ వచ్చే అవకాశం ఉంది సెకండ్ డే ఫస్ట్ డే మాత్రం హీరో అశ్విన్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా బంగ్లాదేశ్ బౌలర్లో హసన్ మెహదీ నాలుగు వికెట్లు తీసుకున్నాడు నాలుగు వికెట్లు కూడా చాలా అద్భుతమైన వికెట్లు ఎందుకంటే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి మంచి మంచి ప్లేయర్లను అవుట్ చేశాడు అలాగే నహీద్ రానా ఒక వికెట్ తీసుకున్నాడు మెహదీ హసన్ ఒక వికెట్ తీసుకున్నాడు షకీబుల్ హసన్కి టస్కిన్ అహ్మద్కి వికెట్ ఏం దొరకలేదు కానీ చెన్నై పిచ్పై ఇలాంటి బ్యాటింగ్ అశ్విన్ తనకు హోమ్ గ్రౌండ్ అశ్విన్కి ఏ సూపర్ బ్యాటింగ్ చేశాడు అశ్విన్కి అలాగే జడేజా తనకి టెస్టుల్లో అది ఇండియాలో మంచి రికార్డు ఉంది బ్యాటింగ్లో ఇండియాలో ఇప్పటివరకు సెవెంటీన్ ఇన్నింగ్స్ ఆడితే అరౌండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ రన్స్తో ఫార్టీ ఫార్టీ సిక్స్ యావరేజ్తో చాలా మంచి బ్యాటింగ్ చేశాడు జడేజా కొంతకాలం క్రితం అంత మంచి ఫామ్లో లేడు అనుకుంటున్న టైంలో ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా మంచి ఫామ్లోకి వచ్చాడు అశ్విన్ ఇంకా బ్యాటింగ్ గురించి అసలు అద్భుతం అద్భుతంగా ఆడాడు అశ్విన్ ఎంత మెచ్చుకున్నా తక్కువే ఈ మ్యాచ్లో టీమిండియా పరువు కాపాడాడు ఒక రెక్కన ఎందుకంటే ముప్పై నాలుగు రన్స్కే మూడు వికెట్లు పడ్డాయి మనయ్ ఆ తర్వాత వన్ ఫార్టీ ఫోర్కి ఆరు వికెట్లు బంగ్లాదేశ్ అంతకంటే ముందు టెస్ట్ సిరీస్లో పాకిస్తాన్ రెండు వరుసగా టెస్టులో ఓడించి వైట్ వాష్ చేసింది బంగ్లాదేశ్ బాగా ఆడుతుంది అనుకున్న టైంలో ఇప్పుడు ఇండియాపై కూడా ఫస్ట్ డే ఫస్ట్ టెస్ట్లో ఇలాంటి ప్రదర్శన చూపెట్టడంతో అందరూ కొంచెం షాక్ ఆందోళనకు గురయ్యారు టీమిండియా కనీసం మంచి స్కోర్ చేస్తుందా లేదా అని కానీ అశ్విన్ జడేజా జోడీ వీళ్ళకి తోడు యశస్వి జైష్వాల్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడని చెప్పాలి పంత్ కూడా థర్టీ నైన్ రన్స్తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఓవరాల్గా టీమిండియా బ్యాటింగ్ స్టార్టింగ్లో బంగ్లాదేశ్ బౌలింగు ఆ తర్వాత టీమిండియా బ్యాటింగ్ ఫస్ట్ డే మొత్తం ఫస్ట్ డే మొత్తం ఈ ఇదే కొనసాగింది సెకండ్ డే మనం ఎంత ఎంత ఎంతసేపు బ్యాటింగ్ చేసి ఎంత మంచి స్కోర్ ఇస్తామనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉండొచ్చు పోను పోను పిచ్ స్పిన్కి కూడా అనుకూలిస్తుంది థర్డ్ అండ్ ఫోర్త్ ఇన్నింగ్స్లో స్పిన్ స్పిన్నర్లకి కొంచెం పిచ్ నుంచి హెల్ప్ ఉండొచ్చు ఇక మన పేస్ బౌలింగ్లో ఎలాగో బుమ్రా సిరాజ్ అలాగే వాళ్ళిద్దరితో పాటు దీప్ కూడా ఉండడంతో రేపు మనం తొందరగా ఆల్ అవుట్ అయినా కూడా బంగ్లాదేశ్ని కూడా మన పేస్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టచ్చు ఈ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే అశ్విన్ జడేజా పార్ట్నర్షిపే వన్ నైంటీ వన్ ఫార్టీ ఫోర్కి సిక్స్ వికెట్స్ డౌన్ అయినప్పుడు వీళ్ళిద్దరూ బ్యాటింగ్ చేస్తూ అద్భుతంగా చేశారు బ్యాటింగ్ చేస్తూ వన్ నైంటీ ఫైవ్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు అది కూడా అద్భుతమైన స్ట్రైక్ రేట్ ఎయిటీ ఫైవ్ ప్లస్ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు మంచి ఇన్నింగ్స్ టీమిండియా పరువు పరువు కాదు ఒక విధంగా మ్యాచ్ నిలబెట్టేశారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా డే వన్లో ఫస్ట్ బంగ్లాదేశ్ మనల్ని డామినేట్ చేసిన ఆ తర్వాత మంచి బ్యాటింగ్తో టీమిండియా బ్యాటర్లో అశ్విన్ జడేజా బంగ్లాదేశ్పై మంచి డామినేషన్ చూపించారు మరి డే వన్ రివ్యూ ఇది డే వన్లో టీమిండియా బ్యాటింగ్పై అలాగే బంగ్లాదేశ్ బౌలింగ్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి